ఉదయాన్నా గుడ్ మార్నింగ్ గాడ్ అనే ఈ ధ్యానానికి మీకు ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను. కొన్ని మాటలు ప్రభు దగ్గర నుంచే విందాం. మొదటి రోజు దేవుడు వెలుగును చేశాడు అని మనం చదువుతాం. నాలుగో రోజు వెలుగులని చేశాడు అని మనం చదువుతాం. ఆదికాండం 1:14 వెలుగులు, ఆకాశంలో వెలుగుల్ని చేశాడు అని ఉంటుంది. 16 ఆ వెలుగులు సూర్యుడు, చంద్రుడు అని వివరిస్తారు. కొన్ని విషయాలు మనం గమనిద్దాం. వెలుగు అన్నది ఇంగ్లీష్లో డెఫినెట్ ఆర్టికల్ వాడాడు, ద లైట్, అంటే అది ప్రత్యేకమైన వెలుగు అని మనకి వివరిస్తున్నాడు దేవుడు. నాలుగో రోజుని చేసింది డెఫినెట్ ఆర్టికల్ ఉండదు, వెలుగులు అని ఉంటాయి. ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యత్యాసాన్ని నేను మీకు చూపిస్తాను. ఏంటి అంటే, ఈ వెలుగు ఉన్నది చూడండి, అది మొదటి రోజు సృష్టించబడ్డది. దేనికి అంటే, చీకటిని వెలుగుని విభజించటానికి. నాలుగో రోజు చేసిన వెలుగులు దేనికి సృష్టించబడ్డాయి అంటే, పగలుని రాత్రిని విభజించటానికి అవి సృష్టించబడ్డాయి. సో ఈరోజు మనం దీని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రెండు రకాలైన ఆధారాలు ఉన్నాయి ఈ భూమికి. ఒకటేమో ఆ వెలుగు, రెండోదేమో వెలుగు. ఈ వెలుగు అనేది మొదటి ఆధారం, వెలుగులు అనేది రెండవ ఆధారం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ రెండు ఆధారాలు భూమికి అవసరం. ఆమేన్. ఇలాగే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మన జీవితంలో కూడా మనకి రెండు ఆధారాలు అనేవి ఉన్నాయి. మొదటి ఆధారం దేవుడే, కానీ ఆ సూర్యుడు చంద్రుడు లాగా చిన్న వెలుగుల్లాగా ఆధారాలు ఉన్నాయి మనకి. ఏంటి ఆ రెండవ ఆధారాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచించాలి. వాటిని మనం గమనించాలి, గుర్తుపట్టాలి. అవి ఏంటో మీకు సహాయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు జ్ఞానం అనేది ఇచ్చాడు, అది ఒక ఆధారం. దేవుడు నీకు ఆత్మీయ వరాల్ని ఇచ్చాడు. దేవుడు నీకు ప్రార్థన చేసే ఒక వరాన్ని ఇచ్చాడు. ప్రభు నీకు బలాన్ని ఇచ్చాడు. చాలామందికి ఆ బలం ఉండదు, నీకు ఆ బలం అనేది ఆధారం. నీకు తలాంతుల్ని ఇచ్చాడు, ఆత్మీయ తండ్రుల్ని ఇచ్చాడు, ఆత్మీయ తల్లుల్ని ఇచ్చాడు, ఆత్మీయ స్నేహితుల్ని ఇచ్చాడు, ఆత్మీయ పాస్టర్ల్ని మీకు ఇచ్చాడు. ఈ ఆధారాలు నిజమే, మొదటి ఆధారం దేవుడే, కానీ ఈ రెండవ ఆధారం అని ఇవి నీకు చాలా సహాయం చేస్తాయని నేను నమ్ముతాను. దీన్ని బట్టి వాటిల్ని నువ్వు గమనించాలి, గుర్తుపట్టి వాటిల్ని నువ్వు వాడుకోవాలి, ప్రభుకి నువ్వు కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈరోజు మొదలు పెట్టక ముందు ప్రభుకి ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ఒక ఆత్మీయ తండ్రిని ఇవ్వు అని, ఆత్మీయ తల్లినన్నా, ఆత్మీయ స్నేహితుడన్నా, లేకపోతే నిజమైన ఒక ప్రవక్తని, ఒక స్నేహితుడిగా నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయి. ప్రభువా, తలాంతుల్ని నేను ఇంప్రూవ్ చేసుకునేలాగా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఈ చిన్న వెలుగుల్లాంటి సూర్య చంద్రులు భూమికి అవసరమో, అలాగే ఈ రెండవ ఆధారాల్లాంటి ఈ జ్ఞానం, బుద్ధి, ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ పాస్టర్లు, లేకపోతే తలాంతులు, ఇవన్నీ తప్పకుండా నీ జీవానికి అవి సహాయపడతాయి. నిన్ను ముందుకు తీసుకువెళ్ళటానికి వారు సహాయపడతారు. ఇది నువ్వు గమనించి, నువ్వు ప్రార్థన చేసి ఈ రోజులోకి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, తప్పకుండా ఒక గొప్ప దినంగా దేవుడు మారుస్తాడు. ప్రభు నిన్ను